వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్. ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క నన్నారి యొక్క పంట యొక్క సీజన్ వచ్చేసింది. విషయం ఏంటంటే చాలామంది రైతులు నాకు ఫోన్ల ద్వారా చేస్తున్నారు. విషయం ఏంటంటే ఈ యొక్క నన్నారి చాలామంది రైతులు పోయిన సంవత్సరం సాగు చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది వాళ్ళు ఫోన్ చేసినారు. అసలు ఎట్లా నష్టపోయినారు, ఏంటి దాన్ని ఎలా సాగు చేయాలి, ఏ విధంగా ఆ పంటను ఎలా వేసి మనము ప్రాఫిట్ తీసుకోవాలనే దాని మీద నేను వివరంగా చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క నన్నారిని ఫస్ట్ మొక్కలుగా తీసుకోకుండా చాలామంది ఏంటంటే చాలామంది నర్సరీ కొంతమంది మా యొక్క వీడియోల కింద కామెంట్లు పెట్టి వాళ్ళ నెంబర్లు పెట్టి రైతులను మోసం చేసినారు. అది ఎలా మోసం చేసినారంటే వాళ్ళు నర్సరీలాగా పెంచేసి మొక్కలని నెల మొక్కలు నెల మొక్కలు నెలలోపు మొక్కల్ని వాళ్ళు రైతులకు ఇవ్వడం జరిగింది. ఆ చిన్న చిన్న మొక్కలు వాళ్ళు నాటడం వలన చాలా మొక్కలు చనిపోయి వాళ్ళు నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నర్సరీకి వెళ్ళి తీసుకునేదానికంటే మీరు ఎవరైనా సరే ఈ యొక్క నన్నారిని సాగు చేయదలుచుకున్న వాళ్ళు, నన్నారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎలా సాగు చేయాలంటే ఫస్ట్ విత్తనాలు తీసుకొని వాటిని ఒక చిన్న చిన్న కవర్లలో నర్సరీ కవర్లలో పెట్టేసి మామిడి తోటలో కానీ లేకుంటే ఏదన్నా చల్లని ప్రదేశంలో కానీ పెట్టడం వలన లేకుంటే మీకు అనుకూలం ఎలా అనిపిస్తే అలా పెట్టి వాటిని 3 నెలల వరకు కంపల్సరిగా పెంచాలి. పెంచిన తర్వాత 3 నెలలు దాటిన తర్వాతనే నాటడం మొదలుపెట్టాలి. అప్పుడు ఎక్కడో ఒక చోట కొన్ని మొక్కలు మాత్రమే చనిపోవడానికి ఉంటుంది. అప్పుడు మళ్ళీ దాన్ని మనము పెంచుకున్న మొక్కల్ని మళ్ళీ మనము నాటుకోవచ్చు. ఇంకొకటి ఈ యొక్క చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెటింగ్ తెలియక కొంతమంది అసలు నన్నారి అంటేనే తెలియక వాళ్ళు ఈ యొక్క నన్నారి సాగును మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మీరు నన్నారి నాటదలుచుకున్న వాళ్ళు మీకు కనీసం మార్కెటింగ్ చేసుకోగలను అనే ఒక కాన్ఫిడెంట్ దమ్ము అనేది ఉంటే కనుక మీరు ఈజీగా ఈ పంటని సాగు చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు సాగు చేసి ఈ పంటని నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు లాభం వస్తుంది అంటేనే పంటను వేయడానికి ట్రై చేస్తారు. ఇలా లాభం వస్తుంది అనే ఉద్దేశంతో ట్రై చేసి పంటను ఎలా అమ్ముకోవాలో ఎక్కడ అమ్ముకోవాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రెండోది వచ్చేసి వాళ్ళకి సాగు చేసే విధానం తెలిసినా కానీ మార్కెటింగ్ తెలియదు. ఒకవేళ మార్కెట్ తెలిసిన వాళ్ళు సాగు చేసే విధానం తెలియక నష్టపోతున్నారు. ఇట్లా 2 విధాలుగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు నా వీడియోని బాగా పర్ఫెక్ట్గా వినండి. తర్వాత అందరికీ ఎలా సాగు చేయాలనేది మెలకువలు తెలిసిపోతుంది. నేను చెప్పిన విధంగా ఫస్ట్ 3 నెలలు మొక్కలను పెంచుకున్న తర్వాతనే ఇంకొకటి సాగు చేసేటప్పుడు చాలామంది ఏమంటారంటే మొక్కల డిస్టెన్స్ ఎంత పెట్టాలి, ఎలా నాటుకోవాలి అనేది చాలామంది వేసే ప్రశ్నలు. ఒకటండి, మనము మన ఇష్టం వచ్చినట్టు నాటుకోవచ్చు. నన్నారిని ఇంత డిస్టెన్స్ అని మెయింటైన్ చేసి నాటాల్సిన అవసరం కూడా లేదు. మనం మన ఇష్టం వచ్చినట్టు నాటవచ్చు. దగ్గర దగ్గర కూడా నాటవచ్చు. ఒక 1 అడుగు దూరంలో కూడా నాటవచ్చు. చిక్కగా కూడా నాటవచ్చు. మన ప్లేస్లో అంటే ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం ఉందనుకోండి. 1 ఎకరంలో వచ్చేసి మినిమం 10,000 మొక్కల నుంచి దాదాపుగా
లక్ష మొక్కల వరకు కూడా నాటుకోవచ్చు. ఏమీ కాదు, చాలామంది దూరం దూరంగా నాటాలేమో అని అనుకుంటారు. అదేం కాదు, దగ్గర దగ్గర 6 అడుగులో నాటచ్చు, దగ్గర దగ్గరగా మొత్తం చిక్కగా నాటిపడేయచ్చు. దానివల్ల నష్టమే ఉండదు. అవి లోపల వేర్లు మాత్రమే మనకు పనికొచ్చేది కాబట్టి వేర్లను ఎంతైనా అభివృద్ధి చేసుకుంటే అవి మనకు చెట్టుతో పైన చెట్టుతో పని లేదు కాబట్టి మనకు కావాల్సింది వేర్లే కాబట్టి ఎంత చిక్కగానో నాటుకోవచ్చు, ఎంత వెడల్పైన నాటుకోవచ్చు. మనకి ఇంకొకటి ఏంటంటే వెడల్పు నాటుకోవడం వల్ల కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే ఈ పత్తి సాల్లాగా నాటాలని లేకుంటే ఈ యొక్క మిరప మిర్చి ఆయంలో నాటాలని చాలామంది అంటుంటారు. అవసరమే లేదు, ఎంతైనా చిక్కగా నాటుకోవచ్చు మన ఇష్టం. క్వాంటిటీ క్వాలిటీ ఏమి తేడా ఉండదు, ఎంతైనా నాటుకోవచ్చు. ఎంతైనా ఒక్క ఎకరంలోనే 100,000 మొక్కలైనా నాటచ్చు. మీరు దాని గురించి ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎంత నాటాలనేది కూడా మీరు దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి, ఎలాంటి నేలలు. చాలామంది రైతులు లోతట్టు ప్రాంతాల్లో నాటి అదే నర్సరీలో నుంచి మొక్కలు కొనుక్కురావడం, ఈ యొక్క చిన్న చిన్న లోతట్టు ప్రాంతంలో నాటేసి మొక్కలన్నీ చనిపోయే మాటట్లు చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మొక్కలు చిన్న చిన్న వయసు మొక్కలు అన్నమాట. అంతా వాళ్ళు ఏదైనా బయోమందులు కొట్టో లేకుంటే ఏదన్నా తొందరగా పెంచేసి నర్సరీలో రైతులకు ఇచ్చేస్తున్నారు. అవి బాగా తొందరగా ఫాస్ట్గా పెరిగేసి వస్తాయి. ఆ మొక్కలు నాటడం వల్ల చాలా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరే స్వయంగా విత్తనాలను తెప్పించుకొని విత్తనాలు దిగుమతి చేసుకొని మీరే నాటుకోవాలి. నాటుకోవడం కూడా కంపల్సరిగా 3 నెలల వరకు కంపల్సరిగా మీరు నర్సరీలాగా పెంచుకొని 3 నెలల తర్వాత నాటుకోవాలి. ఎక్కడన్నా మొక్కలు మిస్ అయినా కానీ ఈ మిగిలిన మొక్కలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి అక్కడక్కడ మళ్ళీ నాటుకునే అవకాశం ఉంటుంది. తక్కువ శాతం చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నష్టం అనేది జరగదు. కాబట్టి చాలా రైతులు ఒక్కొక్కరు 1-2 లక్షలు కూడా నష్టపోయి నాకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అట్లాంటి తప్పులు మరి రిపీట్ చేయకూడదు. ఇంకొకటి, ఈ యొక్క ఎక్కువ శాతం ఎర్ర నేలలు కానీ ఈ వాలు నేలలు అంటే నీరు నిలబడిన నేలలు చాలా అనువైనవి. ఇంకొకటి, ఈ దీనికి మెయిన్ ఏంటంటే ఈ యొక్క రేగడి నేలలు అంటే నల్ల రేగడి నేలలు కానీ ఒండ్రు మట్టి నేలలు కానీ, ఇంకొకటి ఈ యొక్క ఆ 2 నెలలు పనికిరావు. ఇంకొకటి, ఈ వేరు వ్యవస్థ అనేది ఇసుక రేణువులు ఎక్కువగా ఉండే మట్టిలో ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బాగా వేర్లు అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎక్కువగా ఎర్రగరప నేలలు ఎక్కువగా బాగా యూజ్ అవుతుంది. అలాంటి నేలలు ఉన్నవాళ్ళు దీనికి బాగా నాటుకునే అవకాశం ఉంటుంది. అదండి. ఇంకా ఏంటంటే చాలామంది ఇవి విత్తనాలు దొరకడం లేదని లేకుంటే ఎక్కడ దొరుకుతాయని తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ మీకు ఎక్కడైనా అని మీ ఏరియాలో దొరికేటట్లయితే ఇంక మీరు అక్కడి నుంచి తీసుకొని మీరు నాటుకోండి. ఒకవేళ ఎవరికైనా అని దొరకని పక్షంలో మాకు కాల్ చేయండి, మేము మీకు విత్తనాలు ఎక్కడైనా సరే ఏ రాష్ట్రానికైనా సరే మేము కంపల్సరిగా మీకు మేము సప్లై చేయగలుగుతాము. కంపల్సరిగా ఈ సంవత్సరము మేము విత్తనాలు కంపల్సరీ ఇస్తాము. అదిగాక తక్కువ రేట్లోనే ఇస్తాము కాబట్టి మీరు కంపల్సరిగా కాల్ చేయొచ్చు. మీకు విత్తనాల గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే అండి. ఇంకా ఏంటంటే కొంతమంది రైతులకి ఈ నన్నారి అనే పదం కూడా తెలియదు, సర్బత్ అనేది కూడా తెలియదు కొన్ని ఏరియాలో. అట్లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేయడము చాలా అవివేకం. మీరు దాని మీద ఫుల్లుగా మీకు అవగాహన ఉండి నేను నాకు ఎవరు బాధ్యలేం లేదు, నేనే మార్కెటింగ్ చేసుకోగలుగుతాను అనే వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నన్నారిని సాగు చేయండి. మీరు కాల్ చేసి మీరు
ట్రాన్స్పోర్ట్ చేస్తారా, మీరు సాగు చేస్తారా, మీరు మా యొక్క కొనగలుగుతారా మా రూట్స్ అనేది అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మాకు పాసిబుల్ ఉన్నట్టు మేము పంపిస్తాము కాదనట్లేదు, కానీ మా మీదే డిపెండ్ అయ్యి మాత్రం మీరు సాగు చేయొద్దు. మీకు సొంత నాలెడ్జ్ ఉండాలి, సొంత అవగాహన ఉండాలి, సొంతంగా మార్కెట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలి. ఒకవేళ కొన్ని పక్షంలో మేము కూడా మీకు హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, కంపల్సరిగా మేము అలాంటి హెల్ప్ కూడా చేస్తాము. ఈ రూట్స్ పోయేమో అనేది కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు పూర్తిగా దాని మీద అవగాహన లేకుండా అయితే వేయకూడదు. మీకు మీరు ఎక్కడైనా సరే మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతామనే మీకు కూడా అవగాహన ఉండాలి. అది కాక మీకు ఏమన్నా మిగిలిపాటు ఉండి మీకు ఎవరైనా తక్కువ అడగడము అట్లా ఉంటే కనుక మాకు చెప్తే కనుక మేము మీకు రేటు మంచి రేటు కల్పించి మీకు నష్టం లేకుండా మేము మీకు ట్రాన్స్పోర్ట్ చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా మా మీదే డిపెండ్ కాకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సాగు చేయగలరని చెప్పే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.